హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెస్టోడ్స్ ఇన్ కేవెస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఎన్ని సిమ్స్ వాడుతున్నారు, అంటే పాయింట్ ఏంటంటే మీ ఐడెంటిటీ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఐడెంటిటీ మీద 9 సిమ్స్ కంటే అబోవ్ ఉంటే, అంటే 10 సిమ్లు లేదా 15 సిమ్లు కనుక ఉంటే, మీ ఏదైతే 10వ సిమ్ కార్డ్ నుంచి అన్నిటికీ మీకు రీవెరిఫికేషన్ అయితే జరగబోతుంది. సో ఈ రీవెరిఫికేషన్ ఏంటి, కొత్త గోల ఏంటి భయ్యా అనొచ్చు. సో రీసెంట్గా డాట్ వాళ్ళు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇండియా వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. అయితే ఇదివరకు మనకి రూపాయికి 2 రూపాయలకి సిమ్స్ వచ్చేసేవి. సో చాలామంది కొనుక్కోవడం, ఇప్పుడు సిమ్స్ ఎలా అయిపోయిందంటే ఒక చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా సిమ్ కొనేస్తున్నారు. సో ఏంటంటే ఫేక్ ప్రూఫ్స్ పెట్టి, అండ్ అలాగే ఈ సిమ్స్ అన్ని ఏంటంటే వేరియస్ యాక్టివిటీస్కి వాడుతున్నారు, లైక్ ఫ్రాడ్ కాల్స్ కానీ, లేకపోతే స్పామింగ్ చేయడానికి, స్పామ్ మెసేజెస్, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మెయిన్ కారణం సిమ్స్ అవుతున్నాయి, అంటే మొబైల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఫేక్ ఐడెంటిటీ పెడుతున్నారు, అది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో డాట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో దీని మీద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దీని మీద మొత్తానికి కూర్చున్నారు. సో ఏంటంటే ఏదైతే నెంబర్స్ ఉంటాయో, స్పామ్ నెంబర్స్, లేకపోతే కమర్షియల్ నెంబర్స్, ప్రమోషన్లు, కొన్నిసార్లు ఫోన్ వచ్చి ఇట్రండి అట్రండి అంటే మీకు ప్రమోషన్ కాల్స్ వస్తుంటాయి, లేకపోతే స్పామ్ చేసిన కొన్ని డిఎన్డి మోడ్లో పెట్టినా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే వీటన్నిటిని రిస్ట్రిక్ట్ చేయబోతుంది ఇప్పుడు ఇండియా గవర్నమెంట్. ఇదేం చేశారంటే డాట్ అండ్ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు నెంబర్స్ అనేది తీసుకోబోతున్నారు. సో ఈ నెంబర్స్ అన్నిటిలో ఒక ఇండివిజువల్కి 9 నెంబర్లు, అంటే 9 నెంబర్స్ కంటే ఎక్స్ట్రా ఉంటే 10వ నెంబర్ నుంచి ఎన్ని సిమ్స్ ఉంటాయో అన్నిటికీ రీవెరిఫికేషన్ అని ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. సో ఆ రీవెరిఫికేషన్ కనుక వస్తే ఖచ్చితంగా మీ నియర్ బై సర్వీస్, అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరో ఒకరు ఉంటారు, జియో కానీ ఎయిర్టెల్ కానీ, వాళ్ళ కస్టమర్ సర్వీస్కి వెళ్ళి మీరు ఆ సిమ్ అయితే రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ రీవెరిఫై కనుక చేసుకోకపోతే సిమ్ అనేది అయితే డీయాక్టివేట్, సస్పెండ్ చేసి పడేస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు మీ ఇంట్లో వాళ్ళందరి సిమ్లు మీ పేరు మీద ఉందనుకోండి, ఒకవేళ 9 సిమ్లు కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ మీ చెల్లెలు కానీ లేకపోతే ఎవరో ఒకరిది 10వ సిమ్ 11వ సిమ్ కనుక మీ పేరు మీద వాడుతున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందంటే December 7th, అంటే రిలీజ్ అయింది కూడా ఆ రోజు నుంచి ఎఫెక్ట్ చేయబోతున్నారు. సో December 7th నుంచి ఎస్ఎంఎస్ కనుక వస్తే ఖచ్చితంగా మీ నియర్ బై సర్వీస్ సెంటర్, అది జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైతే అది, వాళ్ళకి వెళ్ళేసి ఒకసారి రీవెరిఫికై అయితే చేసుకోండి. ఇక్కడ లిమిట్ కూడా ఇచ్చారు, ఫస్ట్ 30 డేస్ కనుక మీకు ఎస్ఎంఎస్ వచ్చిన 30 డేస్లో కనుక మీరు రీవెరిఫికేషన్ చేసుకోకపోతే ఫస్ట్ డేటా ఆపేస్తారు. 45 డేస్కి, అంటే 45 డేస్కి మీకు ఇన్కమింగ్ ఆపేస్తారు. టోటల్ 60 డేస్ టైం ఉంటుంది. 60 డేస్లో అసలు మీ ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏమీ చేయట్లేదు అనుకోండి, ఈ సిమ్ ఇంకా మీరు యూజ్ చేయట్లేదని చెప్పి తీసేసి సస్పెండ్ చేసి డీయాక్టివేట్ చేసి పెట్టేస్తారనమాట. సో ఇదనమాట ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి. ఇన్ కేస్ అదే మీరు ఒక కమర్షియల్ యూస్ కోసం ఒక నెంబర్ సిమ్ కనుక తీసుకున్నట్టయితే, ఆ సిమ్ కనుక లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అదొక ఫ్రాడ్ కానీ లేకపోతే స్పామింగ్కి సంబంధించిన నెంబర్ అని చెప్పి ముందే పిక్ చేశాను అనుకోండి, ఆ వాటికి టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. 15 డేస్లో మీరు కనుక రీవెరిఫికేషన్ చేసుకోలేకపోతే, అంటే చేసుకోలేకపోతే మీ సిమ్ అనేది సస్పెండ్ చేసి పడేస్తారనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కమర్షియల్ యూజ్, స్పామింగ్ కోసం ఇలాంటి వాళ్ళు తీసుకుని ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ పాయింట్ అనమాట. ఇన్ కేస్ మీరు రీవెరిఫికేషన్ చేసుకోకపోతే సిమ్ అయితే డీయాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి తెలియంటే, భయ్య బాగానే చెప్పావు, మరి ఇప్పుడు నా పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో నాకు తెలియదు అని డౌట్ రావచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో పాయింట్ ఏంటంటే మీ ఐడెంటిటీ మీద ఎవడో సిమ్స్ కూడా వాడుతుంటారు. అది తప్పు ఎక్కడంటే మీరు సిమ్ కార్డు తీసుకునే షాప్ వాళ్ళు వేరువేరు ఐడెంటిటీస్ మీ ఐడెంటిటీ వాడేసి ఎవరో ఒకరికి సిమ్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇది చూసుకోవడానికి మన గవర్నమెంట్ ఒక సైట్ అయితే డెవలప్ చేసింది. సో ప్రజెంట్ మీరు చూడొచ్చు మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయని చెప్పి, అండ్ అక్కడి నుంచే మీరు రిపోర్ట్ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో పాయింట్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. మీరు ఫస్ట్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో ఎప్పుడో సెప్టెంబర్లోనే రాశారు, టు చెక్ మొబైల్ నెంబర్స్ లింక్ టు యువర్ ఆధార్ ఐడి అని చెప్పి. సో ఇక్కడ మీ కిందకు స్క్రోల్ చేసుకుంటూ రండి, ఇక్కడ మీకు చెక్నో అని ఉంటుంది, చెక్నో మీద క్లిక్ చేయండి. చెక్నో కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏంటంటే మీకు మొబైల్ నెంబర్, మీకు ఓటీపీ వస్తుంది జనరల్గా అయితే. సో ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడికైతే వస్తారు పోర్టల్లోకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ పేరు మీద ఏమేమి సిమ్స్ ఉన్నాయని చెప్పి. ఇన్ కేస్ ఆ సిమ్ కనుక మీది కాకపోతే, మీ ఇక్కడ ఫస్ట్ చూస్తే లాస్ట్ 4 డిజిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, కాకపోతే జస్ట్ టిక్ చేసేసి కింద రిపోర్ట్ అని చూసారా, రిపోర్ట్ మీద క్లిక్ చేసేయండి చాలు. మీరు రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ నెంబర్ ఏమవుతుందంటే ఈ ఫ్లాగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లాగ్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా ఏదైతే నెంబర్స్ అన్ని 9 కంటే ఎక్కువ ఉన్నా లేకపోతే స్పామింగ్ నెంబర్స్ ఉన్నా, ఇవన్నీ ఫ్లాగ్ నెంబర్స్ అంటారనమాట. ఈ ఫ్లాగ్ నెంబర్స్ అన్నిటిని తీసుకొని సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళకి రీవెరిఫికేషన్ ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారు. సో వాళ్ళు వెళ్ళి రీవెరిఫై చేసుకుంటారు వాళ్ళ ప్రూఫ్స్ అన్ని. సరే భయ్యా బాగానే ఉంది, ఇప్పుడు ఆ 10వ సిమ్ మా నాన్న వాడుతున్నాడు, మరి నాకు ఆ సిమ్ కావాలి అంటే ఏం లేదు, మీరు రీవెరిఫికేషన్ సిమ్ మెసేజ్ వచ్చిన తర్వాత
మీ నాన్న ప్రూఫ్ మీద పెట్టేసి ఆ సిమ్ అయితే మార్చుకోవచ్చు అనమాట. మార్చేయరు అంటే డిసస్పెండ్ చేయరు సిమ్ వెరిఫై చేసుకునేటప్పుడు. సో ప్రూఫ్స్ అనేవి జస్ట్ మీ ఫాదర్ పేరు మీద ప్రూఫ్స్ అయితే తీసుకోండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ మీద 9 సిమ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. మొబైల్ నెంబర్స్ మీద డాట్ తీసుకుంటాను యాక్షన్. మేజర్గా డాట్ అంటాం కన్నా లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అండ్ డాట్ అండ్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కంబైన్ అయ్యి ఈ యాక్టివిటీ అయితే చేయబోతున్నారు. సో ఏంటంటే డేటాబేస్లో చెత్త చెత్తకున్న నెంబర్స్, లైక్ మీరు కొన్ని కొన్ని ఎప్పుడో తీసుకున్న నెంబర్స్ వాడకుండా వదిలేస్తారు, అండ్ అలాగే కొంతమంది స్పామింగ్ కోసం, రోబోటిక్ కాల్స్ చేయడం కోసం, వీటి కోసం వేరు వేరు యూజెస్ కోసం వాడుకుంటూ ఉండొచ్చు ఒక సిమ్ కార్డ్ని అనేది. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసమే ఇండియా గవర్నమెంట్ ఈ కొత్తగా ఇదైతే తీసుకొచ్చింది. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు మీ ప్రూఫ్స్ వాడి వేరే వాళ్ళకి ఎవరికైనా సిమ్ ఇస్తే ఆ నెంబర్ కనుక ఫ్లాగ్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ సిమ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో ఆ షాప్ వాళ్ళు కానీ ఎవరైనా సరే లైసెన్స్ వాళ్ళు, వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నామని చెప్తున్నారు. మరి ఇండియా లాంటి ప్లేస్లో ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు, కానీ నాకు తెలిసి మ్యాక్సిమం నెంబర్ అయితే స్పామ్ అంటే రీవెరిఫికేషన్ వెళ్తుంది, కానీ ఆ సిమ్ ఇచ్చిన షాపులను పట్టుకోవడం ఈ పెద్ద టాస్క్ అనమాట. సో నాకు తెలిసి అదైతే జరగదు అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.